रंपचोड़वरम नियोजकवर्गंलोनी पलु अभिवृद्धि पनुलकु एम्मेल्ये नागुलपल्लि धनलक्ष्मी डीसीसीबी चैर्मन अनंत उदय भास्कर अरकु एंपी जी माधवि शंकुस्थापन चेशारु 20 कोट्ल रूपायल व्ययंतो 13 एकराललो नूतनंगा निर्मिंचिनुन्न एकलव्य पाठशाल भवनानिकि शंकुस्थापन चेशारु ఈ కార్యక్రమంలో ఆనంతబాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. అలానే ఈ ప్రాంగణంలో 2 కోట్లతో అదనపు తరగతుల భవనానికి శంకుస్థాపన చేశారు. మండలంలో కొండపోడు వ్యాపారం చేసుకున్న వారికి దాదాపు 1500 మందిని గుర్తించి అర్హులకు 400 మందికి హక్కు పత్రాలు అందజేశారు. డివిజనల్ లో 11 మండలాల్లో 20000 మంది గిరిజనులు 50000 ఎకరాల్లో హక్కు పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఎర్రవరం నుండి సెట్టింగ్ అన్నవరం వరకు ప్రధాన రహదారి మరియు రోడ్లు మరింత వెడల్పు చేయటకు గాను 33 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిడి సరస్వతి, ఏటీడబ్ల్యూఓ నాగజ్యోతి, ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యాచార్యులు, సిఏ నాగదుర్గారావు సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 3 ఎకరాల భూమిలో దీనికి పూర్తిగా విశాలమైన స్కూల్ బిల్డింగ్స్ ఏ కడతా ఉన్నాం. దానికి స్కూల్ బిల్డింగ్ వచ్చి ఈ రకంగా వస్తా స్కూల్ బిల్డింగ్ ఆ స్కూల్ బిల్డింగ్ లో ఎందుకంటే ఇక్కడ గిరిజన విద్యార్థులకు అత్యుత్తమైన విద్య ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో ఇటువంటి సదుపాయాలు ఉన్నాయో ఇటువంటి విద్య అభ్యసిస్తా ఉన్నారో అటువంటి విద్య చాలా సామాన్య ప్రజలకి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అలాగే మన ప్రజాప్రతినిధులు మన ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఇక్కడ భవన సదుపాయానికి ఇక్కడ నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు మొదలవుతారు ఇప్పటికీ పెళ్ళండి త్వరలో మొదలుపెట్టి సంవత్సరం సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. సుమారుగా ఈ స్కూల్ బిల్డింగ్ ఎలాగ వస్తుంది ఏదైతే కార్పొరేట్ స్కూల్ తరహాలో అన్ని సదుపాయాలు అలాగే ఈ ఫ్యాకల్టీస్ కూడా అత్యున్నతమైన విద్య అందించే టీచర్లు కూడా ఎంపిక చేసి అందరినీ కూడా పిల్లలకి అత్యుత్తమైన విద్య మీకు అందుబాటులోకి తీసుకొస్తారు కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. అలాగే దానికి హాస్టల్ భవనం హాస్టల్ ఉంటుంది ఈ రకంగా మొత్తం హాస్టల్ స్కూల్ కూడా ఈ 13 ఎకరాల భూములోనే పెట్టి అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఇప్పటికే ఇక్కడ మా నియోజకవర్గంలో దీంతో పాటు చింతూరులో కూడా ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దాని కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను కూడా. అలాగే రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలో శాంక్షన్ అయిన మన